ఛానల్ అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీ ముందుకు ఒక వీడియోతో వచ్చాను. అదేంటంటే డిన్నర్లో నేను ఏం తింటాను అనేది. సో నార్మల్గా ఎప్పుడు మేము సలాడ్స్ తింటామో, బట్ 2 వీక్స్ నుంచి ఇంకొక కొత్త స్టైల్లో నేను చేస్తున్నాను అనమాట డిన్నర్ని. మీకు నా వెయిట్ లాస్ జర్నీలో నేను డిన్నర్ ఏం తింటాను, బ్రేక్ఫాస్ట్ ఏం తింటాను, లంచ్ ఏం తింటాను అన్నీ షేర్ చేసుకున్నాను మీకు. చాలామంది ఫాలో అవుతున్నారు కూడా. ఒక అమ్మాయి అయితే ఇప్పటికీ అడుగుతుంది 55కి మీరు వచ్చారా అని చెప్పి. 55కే నా టార్గెట్, బట్ రావడం కొంచెం లేట్ అవుతుంది. ఇంకా 55కి రావడానికి నాకు 1 kg 800 grams ఉందన్నమాట. సో ఇంత నేను వెయిట్ లాస్ అవ్వాలి 55కి రావాలంటే. ఈ మధ్య కొంచెం పార్టీస్ అలా అవుతున్నాయి, బట్ నేను వెయిట్ గెయిన్ అయితే అవ్వట్లేదు, వెయిట్ అలాగే ఉంటున్నాను. కొంచెం స్లోగా తగ్గుతున్నాను అనమాట. నాకు చెప్పాను కదా వెయిట్ లాస్ జర్నీలో నేను ఒకవేళ పార్టీస్ ఏమైనా ఉన్నాయి అంటే మార్నింగ్ 2 meals స్కిప్ చేస్తాను, లేదు అనుకుంటే పార్టీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నేను జ్యూస్ ఫాస్ట్ చేస్తాను, లేదంటే 2 meals స్కిప్ చేస్తాను, ఓన్లీ జ్యూసే తాగి ఉంటాను అనమాట. ఈ మధ్య కొంచెం కొత్తగా మా కిడ్స్ కూడా అలవాటు చేశాను. మా కిడ్స్ కూడా ఈజీగా తింటున్నారు, అండ్ మేము కూడా కొత్తగా కొంచెం వేరే స్టైల్ మార్చాను అనమాట సలాడ్లోనే. అది మీతో షేర్ చేస్తున్నామని. ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, అంటే టేస్టీగా తినేటట్టు, అట్ ద సేమ్ టైం ఎక్కువ క్యాలరీస్ లేకుండా వెయిట్ లాస్ కూడా అయ్యేటట్టు అనమాట. సో 2 వీక్స్ నుంచి నేను ఏదైతే ఫాలో అవుతున్నాను అన్నానో డిన్నర్, అదొకసారి చూసి వచ్చేయండి. నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నైట్ డిన్నర్కి మ్యాక్సిమం సలాడ్స్తో మేము సాల్మన్ ఫిష్ తింటాము, వెరీ రేర్గా చికెన్ తింటాం, మ్యాక్సిమం సాల్మన్ ఫిష్ తింటాము. ఏం లేదు, జస్ట్ నైట్ తింటాం కాబట్టి మార్నింగ్ నేను మ్యారినేట్ చేసుకుంటాను. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, అంతే. జస్ట్ అలా మ్యారినేట్ చేసి పాన్ ఫ్రై చేసుకున్నాను. ఫిష్ తర్వాత ఇక్కడ నేను బీన్స్ ఎడ్జెస్ కట్ చేసుకుంటున్నాను. సో మా నలుగురికి అనమాట, మా కిడ్స్కి మాకు అన్ని బీన్స్ తీసుకున్నాను. ఇంకా సరిపోలేదు అవి, సో ఇంకొంచెం తీసుకుంటున్నాను. బీన్స్ చూసారు కదా ఆ బాక్స్లో ఎలా సర్దుకున్నాను. సో అలా లైన్గా మనం సర్దుకుంటే చాలా బీన్స్ పడతాయి అండ్ ఫ్రెష్గా కూడా ఉంటాయి. జస్ట్ మనము ఆ బాక్స్ అడుగున టిష్యూ వేస్తే సరిపోతుంది. సో బీన్స్ని ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి. ఒక హాఫ్ బాయిల్ అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, వేరే హెర్బ్స్ ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు. నేను నార్మల్గా ఇప్పుడు కెమెరా పెట్టాను కాబట్టి స్పూన్తో వేసాను. నార్మల్గా అయితే నేను జస్ట్ ఫింగర్స్తో వేస్తాను అనమాట సాల్ట్ని, జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తాను అంతే. సో ఒక పక్క బీన్స్ ఫ్రై అవుతూ ఉండగా ఇంకొక పక్క నేను బ్రొకోలీ కట్ చేసుకుంటున్నాను. బ్రొకోలీ స్టెమ్ ఉంది కదా, దాన్ని నేను వెజిటబుల్ పికిల్కి యూజ్ చేస్తాను. అదైతే నేను త్రో చేయను అనమాట. మీకు ఆల్రెడీ షేర్ చేసుకున్నాను వెజిటబుల్ పికిల్. మాకు డైలీ దోశలతో ఇడ్లీతో వెజిటబుల్ పికిల్ అండ్ పీనట్ చట్నీ కంపల్సరీ ఉంటుంది. సో బీన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పక్కకు తీసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ నేను బ్రొకోలీ యాడ్ చేసుకుంటున్నాను. సో బ్రొకోలీ యాడ్ చేసేటప్పుడైతే నేను అసలు ఆయిల్ వేయలేదు. ఇదైతే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, జస్ట్ పాన్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి ఎక్కువ ఫ్రై అయినా బాగోదు బ్రొకోలీ. చాలా తక్కువ టైం అలా జస్ట్ సిమ్లో పెట్టుకొని పాన్ ఫ్రై చేసుకుంటే బ్రొకోలీ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇవి బ్రెజిల్ స్ప్రౌట్స్, వీటితో కూడా నేను వెజిటబుల్ పికిల్ చేస్తాను. అది ఆల్రెడీ నేను మీకు ఒక వీడియోలో షేర్ చేసుకున్నాను, ఒకసారి చెక్ చేయండి. సో బ్రెజిల్ స్ప్రౌట్స్ని నేను హాఫ్ పీసెస్లో చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకున్నాను. మా కిడ్స్ అయితే ఇది తినరు, బ్రెజిల్ స్ప్రౌట్స్, జుకుని ఇవి. సో వాళ్ళ కోసం అని చెప్పి నేను పికిల్లా చేసేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ అవి ఫ్రై అయ్యేలోపు మష్రూమ్ కట్ చేసుకుంటున్నాను. మష్రూమ్ని నేను విన్కోలో తీసుకున్నాను. విన్కోలో అయితే మనకి కాస్ట్ తక్కువ ఉంటుంది అనమాట. 2 varieties ఆఫ్ మష్రూమ్స్ ఉంటాయి, వైట్ అండ్ డార్క్ బ్రౌన్. అక్కడ చూస్తున్నారు కదా డార్క్ బ్రౌను, అవి వైట్ రెండు ఒకేలా ఉంటాయి టేస్ట్, రెండు ప్రోటీనే. సో ఒక పక్క నేను బ్రొకోలీ ఒక ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 minutes దాని మీద కొంచెం సాల్ట్ వేసుకొని అవి కూడా పక్కకు తీసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను జుకుని యాడ్ చేసుకుంటున్నాను. మష్రూమ్ ఏంటంటే ముందే యాడ్ చేయకండి, వాటర్ రిలీజ్ చేస్తుంది అది. సో అందుకని చెప్పి నేను ఇప్పుడు జుకుని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని నేను స్లైసెస్లా కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే రౌండ్స్లా కూడా కట్ చేసుకోవచ్చు. ఏదో కొంచెం మోడరేట్గా ఉంటుంది, తినడానికి బాగుంటుంది కదా అని చెప్పి నేను ఇలా స్లైసెస్లా కట్ చేసుకున్నాను. సో ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని జస్ట్ ఫ్రై చేసుకోవడమే. కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి తినడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో కొంచెం మీరు దించే ముందు సాల్ట్ కానీ పెప్పర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. దీంతో నేను వెజిటబుల్ పికిల్ అన్నాను కదా, జుకుని కూడా యాడ్ చేస్తాను నేను. మా కిడ్స్ జుకుని తినరు, సో వెజిటబుల్ పికిల్ అయితే ఈజీగా తినేస్తారు. అండ్ దాని తర్వాత నేను ఫైనల్గా యాడ్ చేసుకున్నాను మష్రూమ్. మష్రూమ్ యాడ్ చేసేటప్పటికి ప్యాన్లో అసలు ఆయిల్ లేదు, సో కొంచెం ఆయిల్ వేసుకున్నాను, లేదంటే బర్న్ అయిపోతాయి కదా. సో మష్రూమ్స్ చాలా వాటర్ రిలీజ్ చేస్తుంది, అందుకే లాస్ట్లో ఫ్రై చేసుకున్నాను అనమాట. కొంచెం హాఫ్ బౌల్ అయిన తర్వాత సాల్ట్ పెప్పర్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో మష్రూమ్స్ కూడా ఫ్రై అయిపోయాయి. మష్రూమ్స్ అనేది హెల్త్కి చాలా మంచిది, ఇది హై ప్రోటీన్ అండ్ లో క్యాలరీస్ అనమాట. మనకి నైట్ అంతా ఆకలి వేయకుండా ఉంటుంది.
అండ్ ఇది అవకాడో, అల్యూమినియం ఫాయిల్ చుట్టాను కదా, అంటే హాఫ్ పీస్ నేను మార్నింగ్ బ్రెడ్తో పాటు తిన్నాను, అది మా హస్బెండ్ కోసం అనమాట. డైలీ మేము డిన్నర్కి అవకాడో హాఫ్ హాఫ్ తింటాము, సో అది బ్లాక్ అయిపోకుండా నేను అల్యూమినియం ఫాయిల్లో చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను. సో ఇది అనమాట మా డిన్నర్, అది ఇద్దరు డిన్నర్, నేను ఒక్కదాన్ని అంత తినలేను. సో అలా ఫ్రై చేసుకున్నాం. ఇది మా కిడ్స్ అనమాట, చీజ్ రోటీ అండ్ విత్ ఫ్రైడ్ బీన్స్, ఫ్రైడ్ బ్రొకోలీ అండ్ ఫ్రైడ్ మష్రూమ్స్. సో ఇలా వీళ్ళకి వెజిటబుల్స్ మాతో పాటు అలవాటు అయిపోయింది అనమాట. సో నైట్ అయితే నేను రైస్ పెట్టాను వాళ్ళకి. ఇలా వెజిటబుల్స్ చీజ్ రోటీ ఏంటంటే హెల్త్కి హెల్తీ ఉంటుంది, టమ్మీ కూడా ఫిల్ అవుతుంది. మీరు ఇలా తినలేము అనుకుంటే మీరు సూప్లా చేసుకోవచ్చు. ఆనియన్స్, టమాటా అవన్నీ కుక్కర్లో డైరెక్ట్గా వేసేసుకొని వాటర్ పోసేసుకొని ఉప్పు కారం వేసుకొని సూప్లా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే నార్మల్గా కర్రీలా చేసుకొని ఇవన్నీ కర్రీలా తినేయచ్చు. ఓన్లీ కర్రీ నైట్ టైం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఇది ఇటాలియన్ హర్బ్స్ అనమాట. నేను దీని మీద జస్ట్ స్ప్రింకిల్ చేసుకొని తింటున్నాము, చాలా బాగుంది. అండ్ ఇటాలియన్ హర్బ్స్ అనేది హెల్త్కి కూడా మంచిది కదా, అండ్ టేస్ట్ కూడా బాగుంది అనమాట. అట్లీస్ట్ వీక్కి 4 డేస్ or 3 డేస్ అయినా తినడానికి ట్రై చేస్తే ఇలా వెజిటేబుల్స్ హెల్త్ బాగుంటుంది అండ్ వెయిట్ లాస్ అవుతాము, స్కిన్ కూడా బాగుంటుంది అనమాట. సో ఇది నా డిన్నర్. సో అదనమాట వీడియో చూసారు కదా, నేను 2 వీక్స్ నుంచి ఇది ఫాలో అవుతున్నాను. నార్మల్గానే వీక్కి ఒక 2-3 డేస్ మేము వెజిటబుల్స్ తింటాము. మేము అంటే నేనైతే ఒక 2-3 డేస్ తింటాను, మా హస్బెండ్ అయితే రెగ్యులర్గా తింటారు. నార్మల్గా నేను నైట్ అయితే రైస్ స్కిప్ చేస్తాను, అట్ ద సేమ్ టైం ప్రోటీన్ దోశ తింటాను, ఓట్స్ ఇడ్లీ తింటాను, లేదంటే బ్రౌన్ రైస్ ఇడ్లీ, కినోవా దోశ, ఇలా అనమాట డిఫరెంట్గా ట్రై చేస్తాను. అట్ ద సేమ్ టైం వెజిటబుల్స్ కూడా తింటాను. ఈ స్టైల్ ఇప్పుడు నేను మీకు ఏదైతే చూపించానో ఆ స్టైల్ అయితే నాకు బాగా నచ్చింది. మష్రూమ్స్, బీన్స్ అలా జస్ట్ సార్ట్ చేసేసి చాలా బాగుందనమాట. దానిపైన హర్బ్స్ అన్ని వేసుకొని తింటుంటే ఈజీగా తినొచ్చు అండ్ తక్కువ క్యాలరీస్ అనమాట, అండ్ వెయిట్ లాస్ కూడా ఈజీగా అవ్వచ్చు. ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి షేర్ చేసుకున్నాను. సో అదనమాట ఇవాళ వీడియో. మీకు ఒకవేళ నచ్చినట్లయితే మీరు కూడా ఫాలో అవ్వండి, వెయిట్ లాస్ అవ్వండి, హెల్దీగా ఉండండి, హెల్దీగా తినండి. సో అదనమాట, మీకు ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ యాజ్ యూజువల్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సనీ మినీ వరల్డ్. థ్యాంక్ యూ ఆల్, బాయ్. అండ్ ఇది థర్స్డే నైట్, లైట్గా స్నో స్టార్ట్ అయిందనమాట, మరీ ఎక్కువేమీ కాదు, జస్ట్ ఒక 20%. ఇది నెక్స్ట్ డే ఫ్రైడే మార్నింగ్. సో నేను మా కిడ్స్ ఎప్పటి నుంచో స్నో కోసం వెయిటింగ్ అనమాట, జస్ట్ పిక్స్ తీసుకుందామని, ఆడుకుందామని, స్నో మ్యాన్ చేద్దామని. సో చూద్దాం నెక్స్ట్ వీడియో స్నో వ్లాగ్ అయితే అవ్వచ్చు. బాయ్ బాయ్, టేక్ కేర్.